ఐ రామమోహన్ రావు గారు సభలో ఉండే విద్వాంసులకి పెద్దలకి నమస్కారం. ముందు ఫస్ట్ పాయింట్ ఏంటంటే మాట్లాడడం రాదు, మాట కచేరి రాదు. అందులోన ఇంతమంది విద్వాంసుల ముందు మాట్లాడడం, గురువు గారి ముందు మాట్లాడడం అనేది భయంగా ఉంది. అందుకు వాయిస్ రావట్లేదు. అది ఫస్ట్ గురువు గారికి మాట్లాడటం కాదు. గురువు గారి గురించి మాట్లాడడం ఏంటి, మాట్లాడటం కాదు. నా 23 సంవత్సరాలు నేను తాదిత్వం నేర్చుకోవడం స్టార్ట్ చేసి నేటికి 23 సంవత్సరాలు అయింది. ఈ 23 సంవత్సరాల్లో ఆయనతో నా కొన్ని నా అనుభవంలో 1-2 విషయాలు చెప్పడం తప్ప ఆయన గురించి మాట్లాడటం కాదు. గురువు గారి గురించి మాట్లాడే పాటి అలాగే మాకు లేదు. ఆయన మహానుభావుడు. అంటే నా అనుభవంలో 1-2 పాయింట్స్ నేను చెప్తానా. అంతమంది చెప్పేసేది ఇప్పుడే ముందు అయినా 1-2 నేను కూడా చెప్పడానికి సహాయిస్తున్నాను. ముందే ఏమైనా పొరపాట్లు ఉంటే మన్నించవలసింది, కానీ ముందే అంతమందిని రిక్వెస్ట్ చేస్తూ ఆయనకి శిష్యులంటే ఎంతో ఇష్టమని అంతమంది ఇప్పుడు చెప్పారు. నేను మళ్ళీ అదే చెప్తున్నాను. ఎంత ఇష్టం అంటే వాళ్ళు బాగుండాలి, వాళ్ళు 4 పగలాములు వాయించాలి అని ఆయనకు వచ్చిన కచేరీలు కూడా శిష్యులకు ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఒకటి, తర్వాత ఆయన ముదండాలు కూడా సెట్ చేసి శిష్యులకి, ఆయనకు వస్తే కచేది నేను వద్దు, నేను కాదు, మా కుదరు వాయిస్తాడు, వీడి చేతి వాయింపించండి, వారి చేతి వాయింపించండి అని చెప్పి కుదరాలకి ఆయన ముదండాలు సెట్ చేసి ఇచ్చి ఆయనకు వచ్చిన కచేరీలు కూడా కుదరాల చేత వాయింపించిన రోజులు ఉన్నాయి. అలాగా గురువులు ఉండొచ్చు, గురువులు ఉన్నారు, సద్గురువులు ఉన్నారు. ఆయన సద్గురువులు కోవకి చెందుతాయని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు ఏదో మనం చెప్పాలని వాళ్ళకి చెప్పడం కంట వాడికి ఒక 4 ముక్కలు రావాలని చెప్పడం వేరు. వాడికి ఒక 4 ముక్కలు రావాలి, వాడు బాగుపడాలి, వాడు దేశంలో 4 దగ్గర్లు వాయించుకుంటే ఏదో వాడు బతుకుతాడు అని అడిగితే చెప్పడం వేరు, అడగకుండా నీకు ఇది బాగుంటుంది వేరు, నువ్వు నీకు నేను చెప్తాను అని చెప్పి చెప్పడం వేరు. అడగకుండా వాళ్ళకి ఏది బాగుంటుందో చూసి అది చెప్పిన రోజులు ఉన్నాయి. ఒక చిన్న సంఘటన, రామదాస్ అని ఒక మృదంగం ఆర్టిస్ట్ ఉన్నాడు మా సహాధ్యాయుడు ప్రస్తుతం. ఆయన ముందు రోజుల్లో మా విజయనగరంలో ఈ భజన పోటీ చాలా వహించేవాడు. ఆ అబ్బాయి వహిస్తూ ఉంటే ఈయన చూసి, నీకు ఇది కంట నీకు నేను ఉదయం చెప్తాను, దా నువ్వు ఇంతకంటే బాగుపడతావు అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి